హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము సూటిగా సుత్తి లేకుండా వంటల్లో చనా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. అంతే కదండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానికోసం నేను 2 గ్లాసెస్ తెల్లశనగలు తీసుకున్నాను. అవి బాగా వాష్ చేసుకుని 6 అవర్స్ నానబెట్టుకున్నాను. నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసుకుని ఉప్పు, పసుపు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని నేను వాటిని 4 విజిల్స్ తెప్పించుకుని ఉడికించుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న శనగల్లో 1/4 పార్ట్ తీసుకుని మనము గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు, టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే దాల్చిన చెక్క ఒక అంగుళం వేసుకున్నాను ముక్కలుగా చేసుకుని, అండ్ లవంగాలు 7 తీసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2 కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని అంటే 1 గ్లాస్కి 1 ఆనియన్ కింద. మీరు ప్యూరీగా కావాలంటే ప్యూరీగా వేసుకోండి, పీసెస్గా కావాలంటే పీసెస్గా వేసుకోండి. సో వేసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకుని కంప్లీట్గా కుక్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఆనియన్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేదాకా మనం ఆనియన్స్ కలిపి దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను దానికి టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను 3 టమాటోస్ తీసుకున్నాను. మీరు కనుక ప్యూరీ కాకుండా ముక్కలుగా చేసుకుని ఆనియన్ టమాటో వేయించుకుని చేసుకుంటే ఈ చనా మసాలా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు ప్యూరీ చేసుకుంటే టేస్ట్ ఇంత బాగా క్యూబ్స్తో కట్ చేసి చేసినట్టయితే ఖచ్చితంగా రాదు. ఇప్పుడు నేను దానికి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీ లెవెల్కి తగినట్లు యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని. ఇప్పుడు మనం పూర్తిగా టమాటోలు కుక్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన టమాటోలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు నేను దీనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ క్యూమిన్ అండ్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అండ్ కారం మీ స్పైస్ లెవెల్స్కి తగినంత, ఎంత కావాలంటే అంత వేసుకుని మొత్తం కలుపుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. మనకి 5 మినిట్స్ కల్లా ఆయిల్ అన్నది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న శనగల వాటర్ ఉన్నాయి కదండి, వాటిని దీంట్లో యాడ్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ ఈ వాటర్లో కుక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన 5 మినిట్స్ లోపే మనకి అలా కుక్ అయినట్టు కనిపిస్తుందండి. అప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న శనగల్ని మరియు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా పేస్ట్ ప్యూరీ ఉంది కదా, దాన్ని కూడా దీనికి యాడ్ చేసుకుంటున్నాను. మీకు అన్నీ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటే మన శనగల్లో ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ వాటర్లో 1-10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చనా మసాలా కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దానికి కావాల్సినంత కొత్తిమీర యాడ్ చేసుకుని మనము ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటామే. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని చనా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదండి, మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.